తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ భోగి సంక్రాంతి వేడుకలను తెల్లవారుజామున ప్రారంభించి అందరిలో ఉత్సాహం నింపారు. ఈ భోగి పండుగ సంక్రాంతి నుండి ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం నింపాలని ఆయన ఆకాంక్షించారు. చాలా బాగా మాట్లాడుకుంటూ ఇందాక నుంచి ఏంటి మన ప్రాంతంలో ఉన్నవారు ఇంత అనర్గళంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆవిడ ఆయన ఎప్పుడే చెప్పారు స్కూల్ లో వర్క్ చేస్తున్నారని కరెస్పాండెంట్ అనేకల నుంచి మదన్న గారు నిర్వహించిన కార్యక్రమంలోనే ఒకటి వాతావరణం కూడా కన్స్ట్రక్షన్ సాకరించారు మీరు అందరూ కూడా పండగ చేసుకోండి మంచి మనసుతో చేస్తున్నారని పై నుంచి మంచి ఆశీర్వచనాలు వచ్చినాయి. రెండవది పండగ పూట మన వల్ల కొంతమంది ఆనందంగా ఉన్నారంటే అంతకు మించి మనకి సంతోషం ఉండదు. అంత ఆనందం కూడా ఆవిడ కళ్ళల్లో కనబడుతుంది. ఈరోజు అంత ఆనందం కూడా ఆవిడ కళ్ళల్లో కనబడుతుంది. మన వల్ల కొంతమంది ఆనందపడితే అదే అసలైన జీవితానికి నిర్వచనం. అలాగే ఈ ఆధునిక యుగంలో ఈ జనరేషన్ వారికి మన భోగి మంటలు అంటే ఏంటో మన సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంటో అన్నది అవగాహన లేని పరిస్థితి. అంటే వారి తప్పిదం కాదు, పెద్దవారిగా మనందరం కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్ కి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. భోగి మంటలు అంటే వాళ్ళ దృష్టిలో క్యాంప్ ఫైర్ అలా కాదు. ఇది మన సంస్కృతి సాంప్రదాయం, దీనికి సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాయన్నది తెలియచేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరి అది తెలిసే విధంగా మరి మొదన్న గాని ఆయన యొక్క బృందం గాని ఇక స్థానిక ప్రజలు, ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమం స్థానిక ప్రజలు 5:30కి లెక్సి రావాలి అని అంటే అది చిన్న విషయం కాదు. అంటే నాకు లేట్ అవడానికి కారణం ఏంటంటే నా పంచి కట్టు, నేను పంచి కడతాం అనుకున్నాను కానీ అది అవ్వలేదు. ఇంకేదో కట్టు కట్టుకొని ఇంక వచ్చేసాను, లేట్ అవుతున్నాను ఫోన్లు పడుతున్నారని. ముఖ్యంగా మొదన్నకి మళ్ళా మరుసటి సంవత్సరం కూడా పెట్టాలని, ఈ రెండు వేదులు కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంచుకునే విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా చేయాలని. అలాగే మీకు ఎంతటి కార్యక్రమం చేయాలంటే మీ కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా మీ యొక్క కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి ఉంటారు. వారందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సరం మరి మనం గత 2 సంవత్సరాలు ఏం చేసామరా అంటే కోవిడ్ తో పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడుతూనే ఉండాలి అన్నట్టు పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క భోగి మంటల్లోని ఆ యొక్క మహమ్మారి కాలి మసి అయిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా ఆహ్వానం వచ్చేసినందుకు ఆదిరెడ్డి వాసు గారికి కృతజ్ఞతలు చెబుతున్నానండి. ఇలాగే ఈ భోగి కార్యక్రమం మళ్ళా కార్యక్రమం చేస్తూ ఉండాలి.